కాంగ్రెస్ కార్యకర్తలు సర్పంచ్ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకుని ఎక్కువ సర్పంచ్లను గెలిపించుకోవాలని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తారని చెప్పారు. పార్లమెంట్ కు పోటీ చేయాలని 2014 తర్వాత నిర్ణయించుకున్నారని ఈ విషయం రాహుల్ గాంధీతో చెప్పారని ఆయన కూడా సరేనన్నారన్నారు. ప్రకటన 21 లేదా 23 తారీఖు వస్తున్నట్టు ఒక 15 రోజులపే సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది కాబట్టి పార్టీకి ఒక ఛాలెంజ్ గా తీసుకుని 90% పైన గ్రామ పంచాయతీ సర్పంచ్లు మన కాంగ్రెస్ పార్టీ గడపడిన అభ్యర్థి గెలిపించాలని పార్లమెంట్ పోవాలని చెప్పి 2014 తర్వాతనే నిర్ణయించుకుని అంటే ఫిబ్రవరి 25 రోజు నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఇంకా 2 నెలలు కూడా సమయం లేదు. తప్పకుండా నల్గొండ పార్లమెంట్ సభ్యునిగా నల్గొండ జిల్లా నాయకులందరి సహకారంతో రాహుల్ గాంధీ గారిని గతంలోనే అడగడం జరిగింది. వారు 2 సార్లు ఒప్పుకోవడం జరిగింది. అందరికీ కూడా చెప్తా విషయం ఢిల్లీలో తప్పకుండా నల్గొండ పార్లమెంట్ సభ్యునిగా మా జిల్లా నాయకులు జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, ఇతర నాయకుల సహకారంతో నాకు టికెట్ వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. తప్పకుండా పోటీ చేస్తున్నాను.